వ్యతిరేకం చేయడం చూసాం. కానీ ఇక్కడ హీరో ఫోటో పెట్టుకుని సమాజ సేవ చేస్తూనే చివరికి అదే హీరో పొట్టగొట్టిన ఓ ఫోటోగ్రాఫర్ కదని ఇప్పుడు చూద్దాం. లెట్స్ వెల్కమ్ ఆదరి అవి అండ్ సీ. కాస్ట్యూమ్ డిజైనర్ కనీష్ కల్హోత్రా. కాస్ట్యూమ్ డిజైనర్ అంటే తెలుసు కదా, బట్టలు కుడతా ఉంటా. ఇదంతా పక్కన పెడితే ఒక విషయం చెప్పాలి, కోతులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మనుషులుగా మారారు. అలాగైతే మిగిలిపోయిన కోతులన్నీ మనుషులుగా ఎందుకు మారలేదు? నాకు ఈ డౌట్ వచ్చింది తెలుసా కదా. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టాడో మిగిలిన కోతులు వారి బాబోయ్ దీనికంటే కోతులుగా ఉండడం బెటర్ అని చెప్పేసి ఆగిపోయాయి అక్కడ. ఎంతైనా మీ ఆడాళ్ళకున్నంత గ్రేట్నెస్ మాకు మొగాళ్ళకు ఉండయమ్మో. ఐ అగ్రీ. ఇన్ని చెప్పినా అయినా సరే మొగాళ్ళు పెళ్లి చేసుకుంటూనే ఉంటారు. మీ మాటల్లో పడి నేను ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోలు దిగాల్సిన సంగతి మర్చిపోయా. ఎవరండి ఇక్కడ లోపల? ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు? రాజా గత 30 సంవత్సరాల నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాను, ఫెయిల్ అవుతున్నాను, రాస్తున్నాను, ఫెయిల్ అవుతున్నాను రాజా. లాక్డౌన్ పుణ్యమా అని ఆటోమేటిక్ గా పాస్ అయిపోయాను రాజా. పాస్ అయిపోయా? అవును రాజా. పైగా ఫీజు కూడా మాఫీ అయిపోయింది రాజా. ఫీజు మాఫీ అయిపోయింది? అదే, ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు రాజా. అరే లత్కోర్, అది ఫీజు కట్టిన వాళ్ళకి మాత్రమే పాస్ చేశారా? అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి రాజా? నువ్వు ఫెయిల్ రాజా. సరే గానీ నాకు మంచి ఫోటో కావాలి. అంతే కదా, మంచి భంగిమ పెట్టు రాజా. ఓహో, పోజ్. నెయ్యి పైకెత్తు రాజా. ముందు మోసుకెత్తు, ముందు మోసుకెత్తు. అరే నువ్వు తింగర్ తింగర్ గా మాట్లాడుతున్నావు అంటే అసలు ఫోటోగ్రాఫరేనా? ఎంత మాట మాట్లాడావు రాజా, నేను ఫోటోగ్రాఫర్ కాదా? నేను ఫేమస్ ఫోటోగ్రాఫర్ రాజా. ఇంకోసారి అడగొద్దు, మిగతా అయిపోతాడు, మిగతా అయిపోతాడు. నా దగ్గర శేఖర్ మాస్టర్ ఫోటోగ్రఫీ నేర్చుకుని ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నాడు చూసావా రాజా? నేను ఫోటోగ్రాఫర్ కాదుగా, ఆయన కొరియోగ్రాఫర్. నీకు తెలియదా రాజా, అప్పుడప్పుడు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తూ చేస్తూ ఫోటోలు కూడా తీస్తుంటారు రాజా. ప్లీజ్ రాజా. ఒప్పుకోమంటావా? అది రాజా. ఓకే ఓకే, నీకు ఫోటో తీస్తాను రాజా. భంగిమ 2. ఓరి నీ భంగిమలనా? భంగిమ 3 రాజా. 3 స్మైల్ రాజా. ఇస్మాయిల్? ఆడేవాడు రే ఇస్మాయిల్. ఏంటి రాజా ఇప్పుడు జోకేసావా? అయితే రేపు గుర్తు చేయి, ఇద్దరం పేకాడుతూ నవ్వుకుందాం రాజా. ఎక్స్ట్రా చేయకుండా ఫోటోలు తీ ఫస్ట్. తీస్తాను రాజా. నవ్వండి రాజా, నవ్వండి రాజా. ఏం చేస్తున్నావు రాజా? స్మైల్ అన్నారు కదా, ఆదిరా బిస్కెట్లు పెట్టుకుని ఫస్ట్ నవ్వుతాను, తర్వాత. నువ్వెందుకు రా, ఏం లేకుండా నవ్వుతున్నావు? ఏం లేదు రాజా, పోయిన వారం చూసిన అదిరా బిస్కెట్ గుర్తొచ్చింది రాజా, అందుకే నవ్వుతున్నాను రాజా, నవ్వుతున్నాను. పోయిన వారం ఇప్పుడు అర్థమైంది. ఫోటోస్ తొందరగా ఇచ్చేయాలి. ఎప్పటి వరకు వచ్చేస్తాయి? ఎప్పటిదాకా కాదు రాజా, ఇప్పుడే వచ్చాయి, చూసుకో రాజా. ఇంత తొందరగా ఎలా వచ్చాయి? సోపేసి కడిగా రాజా, ఎలా వచ్చాయి చెప్పు రాజా, ఫస్ట్ చెప్పు రాజా. నీ మొహంలా ఉన్నాయి, ఇదో ఫోటో, ఇదో ఫోటో, ఇది ఈ ఫోటోలను నేను తీసుకోవాలా? నన్ను అవమానిస్తున్నావు రాజా, నేను మంచి ఫోటోలు తీశాను రాజా. ఇవ్వండి దగ్గర. రాజా తప్పు మాట్లాడుతున్నావు రాజా. లేదు రాజా, నా ఫోటోగ్రాఫర్. తమ్ముడు ఏంట్రా టెన్షన్ పడుతున్నావు? ఏంటి ఏంటి అసలు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అన్నయ్య? చెప్పు రాజా, నరాలు చిట్కిపోతున్నాయి. రేపు యాడ్ షూట్ పెట్టుకున్నావురా, ఆ మోడల్ ఏమో సడన్ గా హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు మోడల్ అంటే ఎక్కడ దొరుకుతారా, అంత మంచి మోడల్, బ్యూటిఫుల్ మోడల్. వావ్, ఇది మోడల్ అంటే ఇలా ఉండాలి. ఇది మోడలా? ఎంత అవుద్ది, ఎంత అవుద్ది? 1,00,000 అవుద్ది రాజా. ఇలాంటి ఫోటోలకు 1,00,000 ఎందా? 2,00,000 ఇస్తా. తప్పు తప్పు, 2,00,000 అవుతుంది రాజా. ఎగిరితంత రాజా, 2,00,000 ఫిక్స్ అయిపో. తీసుకో. 2,00,000 ఇచ్చాగా, వాడకం చూడు, అరుపులు పుట్టిస్తా, చూస్తా ఉండు. చూస్తా రాజా, నువ్వు అరుపులు పుట్టిస్తావని. హలో, ఆ ప్రసాద్, లాక్డౌన్ ముందు పెట్టిన డ్రాయర్లో ఎక్కడో కనిపించట్లేదా? అంటే మరి 4 నెలలుగా నైట్ ప్యాంట్లు వేసుకుని తిరుగుతా ఉంటా, ఇలాగే ఉంటది. ఎంతకైనా మంచిది, మాస్క్ అనుకోని చెప్పి మొహం మీద వేసుకున్నామేమో, మొహం మీద వేసుకున్నామేమో, చూసుకో. అదేనా? ఎలావా, ఎడే పోనా, ఎక్స్ట్రా చేసుకుంటాను. నువ్వే కదా? నేనేంట్రా? ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఏంటో సర్లే, అర్జెంట్ గా టాయిలెట్ కి వెళ్ళాలి. ఇక్కడ హే సులభ్ కాంప్లెక్స్, 2 రూపాయలు ఇచ్చి లావులు పోయా. ఇదిగో 2 రూపాయలు. సార్! మీరా? మీరా కాదు, కనీష్ కల్హోత్రా. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్, మీ ప్రతి పోస్టర్ చూస్తుంటే నాకు ఫినాయిల్ తో స్నానం చేసినట్టు ఉంటుంది సార్. నువ్వు స్నానం చేయకుండా ఫినాయిల్ తో కడిగినట్టే ఉన్నావు, ఫినాయిల్ తో కడిగినట్టే ఉన్నావు. మీ
మీరు కడుగుతుంటే ప్రతిదీ తలతలతల మెరిసిపోతా ఉంటా సార్. కడుగుతుంటేనా? నేనేం కడిగాను? నేను ఎప్పుడు కడిగాను రా? ఊరుకోండి సార్, అన్ని కడుగుతారు, ఏమి తెలియనట్టు నాటకాలు. ఎక్స్ట్రా లేకుండా నేనేం కడిగాను చెప్పు. ఉన్నాను సార్, చూపిస్తాను. ఇదిగోండి, బాత్రూమ్ లో కడగబడును. ఈ పోస్టర్ ఇక్కడ ఎలా వచ్చిందిరా? ఇక్కడికేం సార్, తెలుగు రాష్ట్రాల్లో అన్ని సులభ కాంప్లెక్స్ లో మీ పోస్టర్ ఉంది సార్. నా పోస్టరా? మీ పోస్టర్ వల్ల నా గిరాకీ పెరిగింది సార్. గిరాకీ ఎలా పెరిగిందిరా? అంటే మీ పోస్టర్ చూసి రానడ్ గోడ్ వచ్చేస్తుంది సార్, రానడ్ గోడ్ వచ్చేస్తుంది సార్ అందుకని డబ్బులు ఇస్తున్నారు నాకు. మీ కాళ్ళు పెట్టి ఒక్కసారి నా దాన్ని పావనం చేయండి సార్. చంపిపోయేస్తా ఇంకోసారి ఇక్కడ కనిపించండి. నా పోస్టర్ అని చెప్పేసి నన్ను ఒరే ఎవడరా నా ఫోటో వీడికి ఇచ్చింది నేను ఇలాగా. హలో నానా, ఏంటి పెళ్లి చూపులకు వెళ్ళాలా? నేను వెళ్తానులే, ఎక్కువ మంది ఆర్టిస్ట్ లో పెట్టుకోదని చెప్పి కండిషన్ పెట్టారు ఇక్కడ. నేను ఒక్కొన్న వెళ్ళి చూసుకొని వస్తా. ఆ సరే. అది నువ్వే? నువ్వేంట్రా? నీతో పాటు వాళ్ళిద్దరు కూడా అది నువ్వే అది నువ్వే అంటున్నారు. చాలా పెద్ద మోడల్ సార్, అద్దరు కొట్టేస్తుంటారు. ఇది క్లాస్ గా మోడల్ అన్నాడంటే బాత్రూమ్ ఫోటో కాకుండా వచ్చు, ఇది వేరే అనుకుంటా. ఎరా, ఎక్కడ చూసావు నా మోడలింగ్ ఫోటో? అచ్చా, ఊరంతా మీవే ఉన్నాయి సార్. అవునా? వెరీ గుడ్. ఇంతకి కార్ ఆడా? అచ్చి కాదు సార్. అయ్యా చీప్ సార్. టీవీ? కచ్చి కాదు సార్. అయినా అలాంటివి ఎవరైనా చేస్తారు సార్, కానీ మీరు చేసేవి ధైర్యం. ధైర్యం ఉండాలి సార్. ధైర్యం ఉండే ఆడలు నేనేం చేశాను రా? చూడండి హర్షం వరిబి. ఫోటో చూడండి సార్, కింద మీ చెడ్డి మొత్తం తెలుగు రాష్ట్రం గోళ్ళ అన్నిటి మీద మీ చెడ్డియే సార్. అబ్బా ఆడిపోతాం సార్. అబ్బా నిన్ను చంపేసా. నా ఫోటో వీడి దగ్గరకి ఎలా వచ్చింది? అబ్బా గడ్డం కొనపయ్య. ఏంటది గడ్డం కొనపయ్య తీసిన ఫోటో? ఈ ఫోటోలు అన్ని ఎలా వెళ్ళిపోయాయి? సర్లే, పెళ్లి చూపులకి వెళ్ళి తర్వాత ఇల్లు సంగతి చూసుకుంటా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పల్లీరి. పెళ్ళైన కత్తిలో నేను సన్నగా కూల్ డ్రింక్ బాటిల్ లాగా ఉండేదాన్ని కదా. ఇప్పుడు కూడా అలాగే ఉన్నావే, కాకపోతే అప్పుడు 200 ml బాటిల్ లా ఉండేదానివి, ఇప్పుడు 2.5 liter బాటిల్ లా ఉన్నావు. ఇంట్లో ఎవరండి? ఎవరో డోర్ కొడుతున్నా, వెళ్ళి చూడు. ఎవండి, ఎవరు వచ్చారు చూడండి. ఎవరంటావేంటే? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే వ్యక్తి, ప్రపంచంలోనే ఫేమస్, అలాంటి గొప్ప వ్యక్తి ఇక్కడికి వచ్చాడంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నానే. వచ్చాను, లోపలికి వచ్చాను. వీరు గుమ్మ 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 నగులుతుంది, గుమ్మ నగులుతుంది. గడప 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 చూసి 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 సార్. ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు పెళ్లి కూతురు తండ్రి అనుకుంటా. నా గురించి మీకు చెప్పే ఉంటారు. అయ్యో మీ గురించి తెలియకుండా ఎలాగుంటుంది సార్, మీరు పెద్ద కటింగ్ మాస్టర్, కటింగ్ మాస్టర్. నేను కాస్ట్యూమ్ డిజైనర్ కదా, ఆ కటింగ్ మాస్టర్ లోకల్ లాంగ్వేజ్ ఫెలోస్ కలిసి వచ్చాయి రెండు. మీరు ఇప్పటి వరకు ఎన్ని కటింగ్లు చేశారు సార్? సుమారుగా 1 lakh వరకు చేసి ఉంటారు. 1 lakh పైన ఈ కటింగ్లు చేయడానికి ఏ కత్తెర వాడతారు సార్? చిచ్చి కత్తెర, కత్తులు ఇవన్నీ మోడర్న్, అవన్నీ వాడమండి. అదంతా శాస్త్రీయ పద్ధతి. ఒక మేకు తీసుకుని తన అని వచ్చేసి పర్రని చెప్పుతామండి, అయిపోయి. మేకు గుచ్చి పర్రని చెప్తారా? అలా చేస్తే ఏం కాదా సార్? ఏమవుద్దండి, ఏమవుద్ది, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. అంతెందుకు? నాకు నేను అలాగే చేసుకుంటానుగా, అలాగే చేసుకుంటానుగా. మీకు మీరే చేసుకుంటారా? యా, నాకు ఇంకొకరు చేస్తే నచ్చదు, నాకు నేనే చేసుకుంటాను. అంటే మీకు పెళ్లి చేసుకుని పిల్లలుగానే ఆలోచన? ఎందుకు లేదు, అందుకే మీటికి వచ్చా. హలో, ఆల్రెడీ దానికి పెళ్లి 20 ఏళ్ళు అయింది సార్. నేను అన్నది మీ ఆవిడ గురించి కాదు సార్, మీ అమ్మాయిని చేసుకోవడానికి వచ్చింది నేను. ఏంటి, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో. అదేంటి, ఇంట్లోకి వచ్చిన అబ్బాయిని పట్టుకొని బయటకు వెళ్ళిపోవటం? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని నా కూతురు చేసుకుంటానంటావా? నేనెప్పుడు చేయించుకున్నాను రా, నీకెవరు చెప్పాడు? నీ గురించి నాకే కాదు, దేశం అంతా బాత్ కూస్తుంది. కొడే కదా, ఒక్క నిమిషం అక్కడే ఉండు. ఇదేంటయ్యా కుటుంబ సాగే కాలం? నా ఫోటోలు ఇప్పటి వరకు నేను కూడా అంతగా వాడలేదురా, ఎవడెవడు ఎలా వాడుతున్నాడు అర్థం కావాలి. నీకు నా పిల్లని కాదు కదా, ఇంట్లో పిల్లిని గురించి పెళ్ళిగాను. నా ఫోటోలు తీసుకొచ్చి ఎంతగా వాడుతున్నాడు ఎవడబ్బా. అసలు ఇలా ఫోటోలు ఎలా వచ్చాయి రాజా? ఎలా ఉంది రాజా, రివెంజ్ బాగా చేశానా రాజా? రివెంజ్? తమ్ముడు చిట్టు తమ్ముడు, నువ్వు ఇచ్చిన ఫోటోతో ఫుల్ సంపాదించేశా. ఈసారి అతను డైరెక్ట్ గా పిలువు, డైరెక్ట్ యాడ్ షూట్ చేద్దాం. అరే ఇలా పిలిచాలే, వాళ్ళకి వచ్చేసావు. నీతో రేపు యాడ్ షూట్ పెట్టుకుందాం. యాడ్ షూట్? ప్రెగ్నెన్సీ యాడ్. కుదిరే
వీని మామూలుగా వాళ్ళ చాలా బాగుంది, కొత్తగా ఉంది ఇది. థాంక్యూ మాస్టర్. ఏది మనోడు రావటం, ఫొటోస్ తీయటం, నువ్వు రావటం, నీ బాడీ లాంగ్వేజ్ బాగుంది అంటే నీ గెటప్ కి నీ డ్రెస్ కి సూట్ అవ్వాలా, కానీ అదే కొత్తగా ఉంది. చాలా బాగా చేశారు, బాగా చేశారు. చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. అమాయకుండా చేసి అభిని ఒక కర్కశుడైనటువంటి ఫోటోగ్రాఫర్ చేతిలో పడి అతని కర్కశత్వానికి అతను డబ్బులు చేసుకుని నువ్వు ఊరంతా పాపులర్ అయిపోయి పిల్లలు ఇవ్వని పరిస్థితికి వెళ్ళిపోయింది. చాలా బాగుంది.